అనంతపురం జిల్లా ఆత్మకూరులో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. నీటి మధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళ్లాలో తెలియక పసిపిల్లలతో మహిళలు నానా కష్టాలు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఓ ప్రయాణికుడు తన భార్య పిల్లలను నీటి వాగును దాటించే దృశ్యం అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది. చెరువు ముగిస్తే ఏంది ఉండదు సమస్య. దీని ఆత్మకూరు చెరువు 15 సంవత్సరాల క్రితమే తెగిపోవడంతో నిత్యం వర్షపు నీరు రోడ్డు మీదకు చేరి ఇబ్బందులు పడుతోంది. చెరువుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు పలుమార్లు నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు కాస్త నదిలా మారిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఎఫ్సీఐ గోడౌన్ నీట మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో గోడౌన్ లోని ధాన్యపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నిల్వ చేసిన వేలాది బియ్యం బస్తాలు నీట మునిగాయి. పాపము బియ్యం అన్ని గడ్డకేసి లోడ్ చేసినాడు ఒకడేను. పాము తినవు నా పాము అత్తాను తినవు నువ్వు ఇద్దరు పాము అత్తాను ఏం చేస్తాడు. అనంతపురం జిల్లా ఆత్మకూరులో వరద నీటిలో ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. నీటి మధ్యలో బస్సు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎటు వెళ్లాలో తెలియక పసిపిల్లలతో మహిళలు నానా కష్టాలు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఓ ప్రయాణికుడు తన భార్య పిల్లలను నీటి వాగును దాటించే దృశ్యం అక్కడి పరిస్థితికి అద్దం పట్టింది. ఆత్మకూరు చెరువు 15 సంవత్సరాల క్రితమే తెగిపోవడంతో నిత్యం వర్షపు నీరు రోడ్డు మీదకు చేరి ఇబ్బందులు పడుతున్నారు. చెరువుకు మరమ్మతులు చేయాలని గ్రామస్తులు పలుమార్లు నేతలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో నిన్న రాత్రి కురిసిన వర్షానికి రోడ్డు కాస్త నదిలా మారిపోయింది. అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఎఫ్సీఐ గోడౌన్ నీట మునిగింది. రాత్రి కురిసిన భారీ వర్షంతో గోడౌన్ లోని ధాన్యపు బస్తాలు తడిసి ముద్దయ్యాయి. నిల్వ చేసిన వేలాది బియ్యం బస్తాలు నీట మునిగాయి. పాపం బియ్యం అన్ని గడ్డకేసి లోడ్ చేసినాడు ఒకడేను. హమాలీలు గొడవంలోకి వెళ్లాలంటే ఈదుకుంటూ వెళ్తున్నారు. బియ్యం బస్తాల లారీలు కూడా నీట మునిగాయి. దీంతో చౌక ధాన్యపు డిపో స్టాక్ పాయింట్ దగ్గర రాకపోకలు నిలిచిపోయాయి. చెరువు ముగిస్తే ఏంది ఉండదు సమస్య.